కాకున్నట్లు లోపలికి ఆయన దాసులు వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు దాచి ఉంచిన ప్రతి మేలుని విడలికమని ప్రార్థన చేస్తున్నాను. దేవామ ముందర తండ్రి అభిషక్తులు ఉన్నారు, వారు ప్రార్థన చేస్తూ అయా గృహ ప్రవేశం చేయించుండగా ప్రతి వారు తండ్రి నాయన మేము అందరికి అడుగు పెడుతుండగా నా తండ్రి మాకు ముందుగా మీ సన్నిధి అక్కడ ఉంచండి అయ్యా. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి, తండ్రి గారికి నాయన తల్లి గారు ఎంతో ప్రయాసం, తమ్ముడు గారు ఎంతో ప్రయాసపడ్డారు తండ్రి. ఎందుకంటే ఒక గృహం కట్టాలంటే నాయన చాలా అవసరాలు ఉంటాయి తండ్రి. ఆర్థికంగా అన్ని విషయాల్లో తండ్రి నాయన నిబిడలకు సహాయం చేసి దేవా ఈ దినం నివాసం చేయటానికి నాయన నీ దాసుని పిలిపించుకొని ఆయన ఇది మొదలుకొని ప్రభువా నీ బిడ్డలకు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నానయ్యా. నీకు వందనాలు, వందనాలు తండ్రి. కుటుంబంలో తండ్రి ఆడబిడ్డల పట్ల గొప్ప కార్యం చేస్తావు, అలాగే తండ్రి ఇల్లు కట్టడంలో గొప్ప కార్యం చేస్తావు తండ్రికి స్తోత్రాలు. నీ సన్నిధి ఉంచండి ప్రభువా, నీ సన్నిధి ఉంచండి అయ్యా. మీరు చూచుచున్న దేవుడు తండ్రి, వారి కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, ఎన్నో విషయాల్లో సహాయం అందించారు తండ్రి. ప్రతి విషయంలో మీరు యొక్క కాపుదల అనుగ్రహించారు తండ్రి. వందనాలు తండ్రి. నీ భద్రత అనుగ్రహించినందుకు వందనాలు. క్షేమము దయచేయండి. ఇదిగో తండ్రి నాయన దైవజనుల అభిషక్తులు నాయన మేమందరం కలిపిన అన్ని బిడ్డల ప్రభావం ఎంతుండగా అయ్యా మా ముందుగా ఉన్న పెద్ద దైవ సేవకులను జ్ఞాపకం చేసుకోవాలని అభిషేకించు నాయన, అభిషేకించు. వారి చేతుల ద్వారా నాయన ఇది ఓపెనింగ్ చేస్తుండగా నీ ఆత్మ ఇంటిలోకి వెళ్ళడానికి సహాయం దయచేయండి. దుష్టుని ప్రభావం దూరపరిచి అయ్యా నీ ఆత్మ ప్రభావం ఆ ఇంట్లోకి వెళ్ళడానికి సహాయం దయచి ఇరువురి మీద నీ హస్తం ఉంచి దీవించమని ప్రార్థిస్తూ మీరే మహిమ తెచ్చుకోమని జరుగుతున్న కార్యక్రమం అంతట్లో నీకు మహిమ కలగాలి, కుటుంబానికి ఆశీర్వాదం కలగాలి. మీరే దీవించమని యేసు క్రీస్తు నామమున పరమ తండ్రి ఆమేన్. దేవునికి మహిమ కలను గాక. 127 కీర్తన దైవజనులకు బ్రదర్ ఆనంద్ గారు ఉన్నారు, వారు చదువుతారు. 128 చదువుకున్నారు ఫస్ట్. కార్యక్రమానికి ఏర్పాటు చేయబడిన వాక్యపాఠం చదువుకుందాం. యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడిచేవారందరూ ధన్యులు. నిత్యముగా నీవు నీ చేతులు కష్టార్జితం అనుభవించదవు. నీవు ధన్యుడు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె నుండును. నీ భోజనపు బల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుండురు. యెహోవాయందు నీ జీవితకాలమంతయు యెరూషలేమునకు క్షేమం కలుగుట చూసెదవు. నీ పిల్లల పిల్లలను నువ్వు చూసెదవు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక. దేవుడు పరిశుద్ధ వాక్యంలో దీవించును గాక. దేవునికి మహిమ కలుగును గాక. మొట్టమొదటిగా లోపలికి ప్రవేశించే ముందు దైవజనులో స్టీఫెన్ రాజు గారు ఉన్నారు, వారి చేతుల మీదుగా మొట్టమొదటిగా మనము ఈ ప్రవేశ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. దైవజనులు ప్రార్థన పూర్వకంగా చేస్తాం. అందరి చేతులకి దేవుని స్తోత్రం చెప్తాం. సమస్త మహిమ ఘనత ప్రభావం స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రియమైన మంచి తండ్రి, నీ కొందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ యొక్క ఉదయకాల సమయంలో అయా నీ కుమారులు తండ్రి బంగారయ్య గారి కుటుంబాన్ని దేవా మీరు ప్రేమించిన ఆయన ఈ భూమి మీద సుఖ నివాసం చేయడానికి ఒక మంచి ఒక నూతన గృహాన్ని మీరు ఇచ్చినందుకు నీ స్తోత్రాలైనా. ప్రతి ఇల్లు ఎవరైనా ఒకరి చేత కట్టబడును కానీ సమస్తం కట్టినవాడు దేవుడే అని మీ లేఖను చెప్తా ఉంది. మీకు స్తోత్రాలైనా ప్రభువా. యొక్క గృహాన్ని మీరు నీ బిడ్డలకి ఇచ్చారు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నేటి దినాన్ని ప్రభువా నీ ఆయన సేవకులుగా అలాగే అనేక కుటుంబీకులుగా ఇదిగో వచ్చినటువంటి బంధువులుగా స్నేహితులుగా అనేకులుగా కలిసి ఆయన ఈ గృహాన్ని ప్రతిష్ఠించి మీకు అప్పగిస్తుండగా ఈ గృహానికి మీరే అధిపతి కొని నడిపించి మహిమ పొందమని ఇది ఆశీర్వాదకరమైన గృహముగా ఆశీర్వదించండి. నాయన ఇగో ప్రభువ ఎంట్రెన్స్లో ఈ గేటు ప్రారంభించుకుంటుండగా మీ సన్నిధించి నడిపించి మహిమ పొందమని యేసు నామములి ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. తండ్రి యొక్క కుమ్మనికి పరిశుద్ధాత్మ నామములో ఈ ఎంట్రెన్స్ గేట్ ఓపెన్ చేస్తున్నాం. పరిశుద్ధ ప్రభువ వరదూత పరిశుద్ధ 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 ప్రభువ వరదూత పగలరా వరదూత
అది ఆశీర్వాదకరంగా వారికి చేతికి వచ్చిన ఆదాయము ప్రభువా రాబడి అది ఆశీర్వాదకరంగా మార్పును బట్టియే ప్రభు నేటి దినాన్ని గృహాన్ని మేము చూడగలుగుతున్నాము. కనుక దినాన ప్రభువా మరి పునాది రాయి స్థాపనలో ప్రభువా ప్రార్థించినప్పుడు దృశ్యమైన రుజువై ఉందని ఎబ్రీ పత్రిక అపోస్తలైన పౌలు తెలియజేసిన మాటను మేము జ్ఞాపకం చేసుకోగా ఆనాటి అదృశ్యమైన యొక్క ప్రభువా గృహాన్ని ఈనాడు దృశ్యమై ఉన్నట్టుగా ప్రభువా మీరు రుజువుపరచారు. నీకు వందనాలు. దీని వెనుక శ్రమను బట్టి నీకు వందనాలు. వారికి నాయనని వీసిన ఆదాయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఎంతైతే దీనికి ప్రభువా నాయన శ్రమపడి ఈ యొక్క నిర్మాణం జరిగించుకున్నారో అంతగా వారి ఇందులో సుఖించుటకు నాయన ఆరోగ్యవంతంగాను అలాగే మంచి ఆదాయంతో రాబడితోను అలాగే ఆశీర్వాదకరంగా ఉండటాన్ని ప్రభు చూపించండి. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం మొదటి నుంచి నాయన చదివిన వాక్య భాగాల్లో ఇంటి ఎందుకు ఇంటి వెలుపడి ఎందుకు దీపపడదువు, నీ గొర్రె మేక మందలు ఎందుకంటా నీ దీపపడదువు, పిండి పిసుకుంటే గంపయ్య దీపడని సరమించిన మాటలు ప్రభు మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. ఇంటిలో సుఖపడి మళ్ళా తిరిగి ప్రయాణం నిమిత్తమే నాయన వారి పనుల నిమిత్తమే బయటకు వెళ్ళినప్పుడును అలాగనే ప్రభు క్షేమంగా పనులన్నీ చక్క పెట్టుకుని మళ్ళీ ఇంట్లోనికి రావడానికి నాయన బిడ్డలకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఏ తెగులు నీ గుడారంలో సమీపించదు, వ్యాపకాన్ని ఎదుక రాదని వాగ్దానం చేస్తాం. అట్టి వాగ్దానంతో ఈ గృహాన్ని ప్రభువ మీరు అభిషేకించమని ప్రార్థిస్తున్నాం. ఈ గృహపు నలుమూలలో ప్రభువ మీ యొక్క పరిశుద్ధాత్మ స్థాపన జరిగించమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధాత్మ వాతావరణం కలిగించమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధాత్మ ఆవరింపగా ఇచ్చమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధాత్మ గైడెన్స్ లో బిడలు ఆయన ఆలోచన చేస్తున్న ఆలోచనలన్నీ కూడా దివ్యముగా ఉండటం నాయన వారి యొక్క రాబడిని ఎలాగో ప్రభువా నాయన అత్యధికముగా అభివృద్ధికరంగా చేసుకోవాలో ఆ రీతిగా మీరు మాట్లాడండి ప్రభువా. ఆత్మీయ స్థితిలో వారు ఏ స్థితిలో ప్రభువా నాయన స్థిరపడాలో మీరు మాట్లాడండి ప్రభువా. అక్కడ పర్యంత్రము కూడా ప్రభువా వారు నిస్థిరులై నాయన విశ్వాసాన్ని కలిగి విశ్వాసం మీద ప్రభువా నాయన ఎక్సర్సైజ్ చేసి ప్రభువా మంచి అభివృద్ధిని వారు సూచించడానికి సహాయించండి. మీరుతో తృప్తిపరచమని ఇదిగో మేము అడుగు పెడుతుండగా మా కన్నా మీరుగా ప్రభువా పరిశుద్ధాత్మదేవుడిగా అడుగు పెట్టి దీన్ని ప్రభు ఆధిపత్యం మీ చేతికి అప్పగిస్తున్నాం సహాయించి యేసు ప్రశస్త నామమునడుచున్నాం తండ్రి. Oh,
పాపయులు ఆయన బాగా కనిపించి ఆయన ఇదిలో వంట ఉంటుందా?